నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ పొట్లకాయ పెరుగు పచ్చడి. ఇది మనకి రోటి పచ్చడి కన్నా కూడా ఒక కూరను తిన్న ఫీలింగ్లానే ఉంటుందండి, ఎందుకంటే ఎక్కువగా కారంగా కూడా అనిపించదు. మనకి ఇక్కడ పెరుగుతో కలిపి ఉంటుంది కాబట్టి నేను కూర తిన్న ఫీలింగ్గా అనిపిస్తుందని చెప్తున్నాను. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి రైస్లోకి. ఇది రైస్లోకే బాగుంటుంది. మరి చాలా తక్కువ టైంలో అయిపోతుంది అయితే. ఇది పొట్లకాయలు తీసుకొచ్చినప్పుడు మనకి రెండు కాయలు అయితే వస్తాయి, అరకిలోకి 2-3 కాయలు. ఒకటి ఫ్రై చేసుకున్నా కూడా చక్కగా, ఇలా ఇంకొకటి పెరుగు పచ్చడి చేసుకోండి. పెరుగు పచ్చడి అయితే 2-3 రకాలుగా చేసుకోవచ్చు, ఇలా ఒక రకం. మరి ఎలా చేశాననేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజు అయితే ఇక్కడ పొట్లకాయ పెరుగు పచ్చడి కోసం అండి. ఇక్కడ నేను పొట్లకాయ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, చూసారు కదా. ఇది కొంచెంగా వాటర్ వేసి కొద్దిగా ఉడికించుకుంటున్నాను, వాటర్ ఎక్కువగా వేయట్లేదండి. ఇవి ముక్కలు ఉడికేంత వరకు మాత్రమే. అలాగే ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు 5-6, జీలకర్ర 1 స్పూను, పచ్చిమిరపకాయలు 4, అలాగే తాలింపు గింజలు. పచ్చిమిరపకాయ కారంతో కప్ పెరుగు తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ముందుగా పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను. ఇక్కడైతే ముందు పొట్లకాయ ముక్కలు ఉడికించుకుంటున్నానండి. 1 పావు కప్ వరకు వాటర్ వేస్తున్నాను. వాటర్ కొంచెం మరిగేటప్పుడే ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ముక్కలకి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ పొట్లకాయ ముక్కలన్నీ ఇందులోకి వేసేసి మూత పెట్టేసి ఉంచుతున్నాను నేను. లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసేసి నీరంతా ఆవిరైపోతుంది, ముక్కలంతా చక్కగా ఉడికిపోయేసరికి. అప్పటి వరకు ఇలా ఉంచేస్తున్నాను, మూత ఇలా పెట్టేసి ఉంచుతున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి వచ్చేసి 1 స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వరకే కాబట్టి ఆయిల్ తక్కువగా తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. బాగా మంటగా ఉన్న కాయలు కాబట్టి నేను ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకున్నానండి. మధ్యలోకి కట్ చేసుకొని కొంచెంగా వేగాలి. ఇక్కడ 2 నిమిషాల తర్వాత చూడండి, పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయినాయి. ఇక్కడ ఇది కొంచెం మిక్సీ జార్లో కానీ లేదా రోట్లో కానీ వేసుకొని మెత్తగా జీలకర్రతో కలిపి వెల్లుల్లి రెమ్మలతో కలిపి మెత్తగా నూరుకోవాలి. మిక్సీ జార్లో అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ మూత తీస్తున్నాను చూడండి. ఇక్కడ నీరైతే చక్కగా మనకి తెలిసిపోతుంది, మొత్తం కూడా ముక్క అంతా మెత్తగా అయిపోవాలి. ఇక్కడ నేను లో ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను స్టవ్ని, మూత పెట్టేస్తున్నాను. ఇక్కడైతే పెరుగు మొత్తం కూడా గడ్డలు లేకుండా చూసుకుంటున్నానండి. ఈ పచ్చడికి పెరుగు చక్కగా మనకి చిక్కటి మజ్జిగలాగా ఉంటే సరిపోతుంది, చూసారు కదా. పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇది. ఇక్కడైతే ముక్కలంతా ఉడికిపోయిన తర్వాత, నీరంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. మూత తీస్తున్నాను ఇప్పుడు. మూత తీస్తున్నాను చూడండి. ఇక్కడ పొట్లకాయ ముక్కల్లో నీరంతా ఆగిపోయింది. కొద్దిగా ఆరిన తర్వాత ఈ ముక్కల్లోకి పెరుగు కలిపేస్తున్నాను. ముక్కలు కొంచెం ఆరనిస్తున్నాను, లేదంటే పెరుగు ఇరిగిపోతుంది కాబట్టి. ఈ ముక్కలు ఆరే లోపల నేను పచ్చిమిరపకాయలన్నీ మెత్తగా నూరుకుంటున్నాను రోట్లో. ఇక్కడ రోల్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. వేయించుకున్న పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి, జీలకర్ర ఇందులోకి వేసేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర కూడా. ఇవన్నీ మెత్తగా నూరేస్తున్నానండి. మరీ మెత్తగా రాకపోయినా పర్లేదు, కొంచెం తొలకలుగా ఉన్నా సరిపోతుంది. నేను ఉప్పు అంతా పెరుగులో వేసేస్తున్నాను కాబట్టి ఇక్కడేం వేయట్లేదు. చూసారు కదా, మొత్తం మెత్తగా అయిపోయింది. ఇంకంతా కూడా నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మీకు పచ్చిమిరపకాయలు మంటలేవు అనుకుంటే ఇంకొంచెం పచ్చిమిరపకాయలను అయితే ఇందులోకి వేసుకోవచ్చు. తాలింపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు. ఇక్కడైతే ఈ పొట్లకాయ ముక్కల్లోకి ఇక్కడ నేను పెరుగు అంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాను. అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను. పొట్లకాయ ముక్కల్లో కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు దీన్ని
రుచికి తగ్గట్లుగా వేసేసుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేయించిన ఇదే పాన్లోనే తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇవన్నీ వేగేటప్పుడే కొన్ని కరివేపాకు రెమ్మలు, అలాగే కొంచెం కట్ చేసిన ఉల్లిపాయలు లో ఫ్లేమ్లో పెట్టానండి. ఇక్కడ స్టవ్ని ఇప్పుడు ఉల్లిపాయలు మరీ వేగ అవసరం లేదు, ఒక 30 సెకండ్స్ పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. కొంచెంగా పసుపు వేస్తున్నాను ఇందులోకి, పసుపు మీ ఆప్షనల్ మాత్రమే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మీరు పచ్చిమిరపకాయలు పచ్చివే నూరినట్లయితే ఈ తాలింపులోనే వేసుకొని కొద్దిగా వేయించుకోండి. నేను ఎలాగూ వేయించాను కాబట్టి డైరెక్ట్గా నేను పెరుగులో కలిపేస్తున్నాను. ఇక్కడైతే పచ్చిమిరపకాయ ముద్ద కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారిగా కలిపేస్తున్నాను ఇదంతా. ఇది పచ్చడిలాగా కూడా ఉండదండి, మీకు చక్కగా కూరలాగా ఉంటుంది. కొద్దిగా ఆరిన తాలింపు అంతా కూడా నేను ఇందులోకి వేసేసుకుంటున్నాను. తాలింపు అంతా ఈ పెరుగులోకి కలిపేసుకుంటున్నాను. పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, సర్వ్ చేసుకోవడమే, ఇంకా సాల్ట్ చూసుకొని. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి.